అంటే నాన్నగారితో ఇంట్లో ఉండడం ఒక లెక్క, మీరు కలిసి ట్రావెల్ చేసిన ఫోటోగ్రాఫ్స్, వీడియో కూడా పెట్టారు వెళ్ళడం, అదంతా ఆ ఎక్స్పీరియన్స్ అనేది వన్స్ ఇన్ లైఫ్ టైం ఐమ్ ష్యూర్. అంటే ఎస్పెషలీ పనికి మీరు వెళ్తే, ఏదైనా ఫంక్షన్కి ఇద్దరు కలిసి వెళ్ళుండొచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళకు, వాట్ ఎవర్, కానీ ఇలా కలిసి పనికి కొడుకు అబ్బాయి ఏదో బిజినెస్ వాళ్ళు తప్ప నార్మలీ కుదరదే మన వెళ్ళడం మీటింగ్, సో కలిసి వెళ్ళడం ఆ ట్రావెల్ అదంతా మీరు పెట్టారు కూడా సోషల్ మీడియాలో. హౌ వాజ్ దట్? అంటే ఐ ఫీల్ చాలా రేర్ అండ్ హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్స్ అది. నిజంగానే ఓవర్ 15-20 డేస్ పైన మేము ఉన్నాం, ఆయన మేము ఇంకొంచెం ఎక్కువ ఉన్నాం చిరంజీవి గారి మధ్యలో. ఓవరాల్గా ఒక 1 month స్కెడ్యూల్ అండి. ఐ వాజ్ రియలీ వెయిటింగ్ ఫర్ ఇట్. మేము ఎంత వెయిట్ చేస్తున్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఇద్దరం డబుల్ బెడ్రూమ్ కాటేజ్లోనే మమ్మల్ని పెట్టారు. ఇద్దరు ఒకే ఇంట్లో. అసలు ఈ నేను యాక్చువల్ వేరే ఇంట్లో ఉంటాను, ఇక్కడ ఇంట్లో కన్స్ట్రక్షన్ ఉందని. సో గత 4 సంవత్సరాలుగా మేము ఇద్దరం వేరే వేరేగా ఉన్నాం, అప్పుడప్పుడు సండేస్ రోజున కలుస్తున్నాం. అలాంటిది ఆ షూటింగ్ వల్ల థ్యాంక్స్ టు శివ గారు, 15-18 డేస్ ఇద్దరం కలిసి లేగడం, కలిసి బోన్ చేయడం, కలిసి కార్లో షూటింగ్కి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం, ఇద్దరం మార్నింగ్ 5:30 or 4:30 లేచి కలిసి వర్కౌట్స్ కూడా చేయడం. సో దిస్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ టైమ్ ఆఫ్ మై లైఫ్. అది నేను ఎంత చెప్పినా నేను దాన్ని ఇంకా ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ మై ట్రూ ఫీలింగ్. నాకు ఇలా ఉంటే నాన్నగారు ఒకరోజు ఒక 5th or 6th ఆయన లేచి, సరే నీకు అర్థం కావట్లేదు దీన్ని వాల్యూ, ఎప్పుడుకో కానీ మనకి ఇలాంటి అవకాశం రాదు, ఆచార్య వల్ల మనకు వచ్చింది, లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ మినిట్, లెట్స్ ఎంజాయ్ బిఫోర్ షూట్ ఆఫ్టర్ షూట్. ఇది నాకు మళ్ళీ నీతో ఎప్పుడు అవకాశం వస్తుందో నాకు తెలియదు. ఇలాంటి కథలో మళ్ళీ మనం చేయాలనుకోవడం, ఇంత మంచి కథలో మనం చేయాలనుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ కలిసి షూటింగ్ చేయడం, వీ వాంట్ గెట్ దిస్ చరణ్, ఐ వాంట్ టు చెరిష్ దిస్ అని నాకు లోపల ఉన్నా. ఆయన 5th రోజు ఆయన లోపల ఉన్నది ఆయన బయట పెట్టి, ఆయన మనసులో ఉన్నది బయట పెట్టి, ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. నాకు తెలియపరచడం తెలీదేమో కానీ ఆయనలాగా ఐ హగ్డ్ హిమ్ అండ్ ఐ సెడ్ ఐ హ్యాడ్ టీయర్స్. ఐ సెడ్ నో డాడ్, విల్ హ్యావ్ మేక్ ఇట్ ద మోస్ట్ మెమరబుల్ టైమ్.